హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ చంద్రబాబు గాడిని ఆడి కొడుకు పప్పు గాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలను కథ మా ముఖ్యమంత్రి గారు పానినని వదిలే వాళ్ళు సంస్కారహీనులు చంద్రబాబు నాయుడు పగా ప్రతీకారాలతో నన్ను ఏదో చెయ్యాలని చెప్పి అతని అధికారాన్ని ఏదో నేను చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వారికి వెన్నుపోటు పడిచి దొంగతనం చేసినట్టు నేనేదో తీసుకున్నట్టు నన్ను భరించలేకపోతున్నాడు అతను అతని కొడుకు ఆ పార్టీలోకి సంబంధించినటువంటి కొంతమంది గాలి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు నా మీద నా ప్రభుత్వం మీద నిందలో బురద తల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు ఉన్నటువంటి దేవుడు మన ఆశీర్వదిస్తున్నాడు ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు రాజకీయాల్లో ప్రజా సేవ చేయటానికి పేదవాడికి పట్టడు అన్నం పెట్టడానికి వాళ్ళ అవసరాలను తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాం కానీ మనమేమి ఇటువంటి వాటికి వెరవాల్సినటువంటి అవసరం లేదు మనం పెద్దగా ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మన పని మనం చేసుకుందాం అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పబట్టి ఈ తుప్పుగాడు చంద్రబాబు నాయుడుగాడు ఈ పప్పుగాడు లోకేష్ గడిని వదిలేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు అచ్చునాయుడిని అయ్యన పాత్రుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొకసారి గనక మా ముఖ్యమంత్రి మీద నీ పార్టీ నుంచి ఎవడైనా సరే మా ముఖ్యమంత్రి గారి మీద ఒక చిన్న మాట మాట్లాడినా నిన్ను తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి అమ్మనా బూతులు తిడతా పిచ్చి పిచ్చి యాష లేకుండా ఒళ్ళి దగ్గర పెట్టుకుని హైదరాబాద్లో జీవితం గడుపుకో నీకు ఈ రాష్ట్రంలో నిన్న మొన్న జరిగినటువంటి గ్రీవెన్స్లో ప్రజలకి ఇబ్బందులు కష్టాలు ఉంటే ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ పెట్టి అర్జీలు ఇమ్మని చెప్పి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తే తెలుగుదేశం పార్టీ పందికొక్కల్ని మా జిల్లాలో దేవునేని ఉమాగాడు ఆయన పంపించాడు నా దగ్గర రావాల్సింది వంశీ కాడు కాగితాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి అధికారుల్ని వచ్చేది మేమే చూస్తాం ఏంటో నువ్వు చూసేది నువ్వు వచ్చేది నేను వంశీ మే ఇక్కడే ఉంటాం విజయవాడలో నువ్వు రాగితాలి పట్టుకుని ఏం చూస్తావు ఏం చేస్తావు ఐదేళ్లు మంత్రిగా ఉన్నావు ఎంపీకే మమ్మల్ని చంద్రబాబు గడు ఇరవై రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆడ ఎంపీకే నువ్వు ఎంపికారు కాబట్టి అధికారులను భయపెట్టో రాజకీయ నాయకులను భయపెట్టో మీరు ఎట్టి పరిస్థితులు అధికారులకు రారు వస్తామని చెప్పి భ్రమలు కల్పించి ఏమైనా బతకాలనుకుంటున్నారేమో ఇంకొకసారి ఇవ్వమా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎక్కడన్నా అధికారుల దగ్గరికి వెళ్ళి కానీ మా పార్టీ ప్రతినిధుల దగ్గరికి కానీ వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తానని చెప్పి తెలియజేస్తావు నువ్వు వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తావు నాకు కూడా చెప్పు నేను కూడా వస్తా నీకేం సంవత్సరం ఉన్నా ఏం కాగితాలు పట్టుకొస్తావురా అంతేగాని అధికారులను బెదిరించో ఇంకో రకం ఇంకో రకం వెళ్తే కేసులు పెట్టి నిన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవమా అదేవిధంగా మారక ద్రవ్యాలు నిన్న హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మారక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్ ఆఫ్ అడ్రస్గా అయిందంట కాల్ మనీకి సెక్స్ రాకెట్కి డబ్బులు అప్పులు ఇచ్చి వ్యభిచారు కోపంలో దించడానికి నువ్వు ఉండగా దీన్ని ఒక వెబ్చార కొంపగా నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే తయారు చేశారు సిగ్గు లేకుండా మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ బెదవాళ్ళలో ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి సిపిగా ఉన్నటువంటి ఇప్పుడు డీజీపీ గౌతమ్ సేవాంగ్ని శరోలో పంపించి నీ శాసనసభ్యుల్ని నీ ఎమ్మెల్సీని ఈ సెక్స్ ఆడపిల్లల్ని సెక్స్ రేఖలో దించి వ్యభిచార వృత్తిలోకి నీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో చేయించుకుని సిగ్గు శరం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల్లో గుర్తింపు పొందావు కాబట్టి నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి ఈ పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో నీ కొడుకుని కృష్ణానదిలో కలిపారు నీలాంటి సన్నాసులు చంద్రబాబు గారి లాంటి వెధవలు ఇటువంటి ద్రవ్యాలకు సంబంధించినటువంటి కానీ ఈ సెక్స్ ర్యాకెట్లు కానీ నడిపేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గుట్కాలు కావచ్చు మట్కాలు కావచ్చు పేకాట క్లబ్బులు కావచ్చు వేటిని కూడా చట్టపరంగా జరగనటువంటి దేన్ని కూడా జరగటానికి వీలు చెప్పి ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడా లేనటువంటి విధంగా అన్నిటినీ కూడా అడ్డుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో పనికి మాలినటువంటి నీ లాంటి నువ్వు ఉండేది హైదరాబాద్ లో నువ్వు పార్టీ నడిపేది ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఆ మార్గద్రవ్యాలు నడిపేటువంటి వెదవ కూడా నీ పాటాడు ఎవడో హైదరాబాద్లోనో ఎక్కడోనో ఉంటో అడ్రస్ ఈ కాలో గట్టు మీద పెట్టుకున్నాడు పెట్టుకుంటే వాడికి నీకు దగ్గర పోలికలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నువ్వు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకునే ఏళ్ళ కూడా ఆయన ఊడిపోయిన ఎంట్రు కూడా కదపలేరు ఎందుకంటే కోట్ల మంది ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఊడు కట్టుకున్నాడు పేదవాడి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి జెండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి పట్టడి అన్నం పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడిని స్కూల్కి పంపించి ఇంగ్లీష్ మీడియంలో ఐదు పైసలు కూడా ఖర్చు లేకుండా చదివించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి స్కూల్లో ఇంట్లో పెట్టేటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ కన్నా మంచి ఫుడ్ పెట్టేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించేటువంటి వ్యక్తి వైద్యం చేయించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల నిరుపేదలకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని ప్రతి మహిళల్ని ప్రతి బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనార్టీలని ఎస్టీలని ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావటానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయాం యాక్సిడెంట్లో ఆయన యాక్సిడెంట్లో కోల్పోవటం వలన ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోయాడు అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బతికుండాలని చెప్పి ఆయన కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు కూడా పైన ఉన్నటువంటి దేవుణ్ణి కోరుకున్నటువంటి పరిస్థితి నీబోటి నీ నలుగురు వెధవలు నీ నలుగురు సన్నాసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మట్టి తల్లిన బురద తల్లినా మీరు ఏమి చేసినా కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మ మీ మొహాల మీద పడినట్టే పడుతుంది మీరు కుళ్ళి నశించిపోవడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి పర్పతను కానీ స్థాయిని కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఐదు పైసలు కూడా తగ్గించలేరని చెప్పి తెలియజేస్తూ మీ ప్రయత్నాలు నిరంతరం చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకిన వెంటుక గోరును కానీ అటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రంలో ఎవ్వడికే లేదు ఈ పక్క రాష్ట్రంలో బతికేటువంటి నాలుగురు కుక్కలకి నేను చెప్పినటువంటి నలుగురు కుక్కలు ఎక్కడ బతుకుతారు పక్క రాష్ట్రంలో బతికేటువంటి ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు మీరు అక్కడి నుంచే రోజు గంటల గంటలు ఆయన మీద పడి ఏడవండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు జరిగినా నువ్వు బహిష్కరించినా పాల్గొన్నా నీకెంతకన్నా రిజల్ట్స్ ఏమీ అదనంగా ఉండదని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు కాడి నుంచి కింద ఉన్నటువంటి నాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాడితే మీ చంద్రబాబు నాయుడిని తీసి రోడ్డు మీద నిలబెట్టి అమ్మరా పూతులు తిడతామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా